భారత జట్టు గెలవడానికి ఒక అంశం కాదు, ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ 2011లో ఆఖరిగా యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని కొట్టిన షాట్స్ ఎంత చిరస్మరణీయంగా ఉంటాయో, ఈసారి 2024 T20 వరల్డ్ కప్లో ఒక చిరస్మరణీయమైన క్యాచ్ ఒకటి ఉంది. అదే సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్, డేవిడ్ మిల్లర్ని అవుట్ చేయడానికి అత్యద్భుతమైన క్యాచ్ పట్టుకుని ఒక్కసారిగా ఆటను మలుపు తిప్పేశాడు. అయితే ఇక ఈ క్యాచ్ గురించి ఫీల్డర్గా భారత క్రికెట్ జట్టు ఫీల్డర్ ఏమన్నాడంటే, సాధారణంగా ప్రతి మ్యాచ్ తర్వాత ఎవరైతే బెస్ట్ ఫీల్డింగ్ చేస్తారో వాళ్ళకి చాలా అత్యద్భుతమైన ప్రశంసలతో పాటుగా ఒక మెడల్ ఉంటుంది. ఆ మెడల్ సాధించడం కోసం భారత జట్టు ఆటగాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. అయితే ఈసారి ఫీల్డర్ ఆఫ్ ది టోర్నమెంట్గా జైషా చేత, అంటే మన భారత జట్టు జాయింట్ సెక్రటరీ అయిన జైషా సూర్యకుమార్ యాదవ్కి ఈ మెడల్ ఇవ్వడం జరిగింది. నిజానికి జైషా కన్నా ముందు ఫీల్డర్ ఎవరికి ఈరోజు బెస్ట్ ఫీల్డింగ్ అవార్డు వస్తుందంటే, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ అందరూ కూడా ఒక్కసారిగా అక్కడున్న సూర్య వైపు చూపించేసరికి సూర్య ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయాడు. ఇక జైషా తనని దగ్గరికి తీసుకుని ఆ మెడల్ని వేసి చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ జీవితంలో నేను ఈ క్యాచ్ని మర్చిపోలేను అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.